సో హై ఫ్రెండ్స్ నా పేరు తాజు న్యూస్ తాజు లాజిక్స్ ఛానల్ సో గాయస్ మళ్ళీ వన్ మంత్ అయితే గ్యాప్ అయితే పడింది గాయస్ సో ఇప్పుడు నేనైతే చెప్పను రెగ్యులర్గా వస్తానని సో నేను ఎప్పుడైతే రెగ్యులర్గా వీడియో చేస్తానో చెప్తాను సో ఏదో ఒక ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి నాకు సో గాయస్ రెగ్యులర్గా ఉండడానికి అయితే ఇప్పుడు మనం ట్రై అయితే చేద్దాం సో గాయస్ మన వీడియో టాపిక్ వచ్చేసి సంబర్ సో సంబర్లో మన డాగ్స్ని మనం ఎలా కేర్ చేసుకోవాలి అనేది గాయస్ సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో ఇప్పటికే చాలా సమ్ ఆల్మోస్ట్ ఆఫ్ సంబర్ అయితే అయిపోయింది నాకు తెలిసినంతవరకు ఎందుకంటే మార్చి ఫిఫ్టీన్ నుంచి ఎండర్ అయితే స్టార్ట్ అయిపోయాయి గాయస్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సో తెలంగాణ గురించి తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో అయితే చాలా ఎక్కువ ఎండలు అయితే ఉన్నాయి సో మన కడప జిల్లాలో అయితే ఫుల్గా ఉన్నాయి ఎండలు సో గా ఇప్పుడు వచ్చేసి మీకు మంచి టిప్స్ అయితే చెప్తాను సో మీ డాక్కి వచ్చేసి మీరు ప్రొటెక్ట్ చేయండి ఈ సంబంధం నుంచి సో గైట్స్ ఇక్కడ కొన్ని మీకు టిప్స్ అయితే చెప్తాను సో అదేవిధంగా నేను ఏ టిప్స్ ఫాలో అవుతాను సో అది కూడా మీకు చెప్తాను గాయస్ సో దాన్ని మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి మీరు కేర్ చేసుకుంటే మీ డాక్స్ చాలా మంచిది ఈ టైంలో వచ్చేసి మీ డాగ్ వచ్చేసి సరిగ్గా ఫుడ్ అయితే తింటూ ఉండదు సో ఎందుకంటే ఎండకు వచ్చేసి డీహైడ్రేట్ అయిపోయి ఉంటుంది సో మన డాగ్స్ వచ్చేసి మనం మెయిన్ ప్యూరిటీ ఏంటంటే మనం వా వాటిని హైడ్రేటెడ్గా ఉంచాలి సో డాగ్స్కే కాదు సో మనం కూడా హైడ్రేటెడ్గా ఉండాలి గాయస్ సో గాయస్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టిప్ వచ్చేసి చాలా మంది వచ్చేసి డాగ్ని బయట ఉంచేస్తూ ఉంటారు సో అలా అస్సలు ఉంచకూడదు గాయస్ బయట సో బయట ఒక ఇల్లు లాగా ఉంటుంది కదా సో గార్డెన్ లో కానివ్వండి సో అందులో వచ్చేసి పెట్టేస్తుంటారు సో బోన్స్లో సో అలా అస్సలు పెట్టకూడదు గాయస్ సో ఈ ఎండకు వచ్చేసి అవి చాలా ఇబ్బంది పడతాయి సో వాటిని వచ్చేసి మీరు ఇంట్లోనే ఉంచాలి సో అదేవిధంగా టైం టు టైం మీరు వచ్చేసి దానికి వాటర్ అయితే ప్రొవైడ్ చేయాలి సో ఫ్రెష్ వాటర్ మీరు ప్రొవైడ్ చేయాలి సో ఓల్డ్ వాటర్ అయితే అవి తగవు సో అందుకే మీరు ఫ్రెష్ ఫ్రెష్ దాన్ని అప్పుడప్పు అప్పుడప్పుడే చేంజ్ చేస్తూ పెడుతూ ఉండండి వాటర్ని సో వాటర్ కూడా వేడిగా ఉండకుండా చూడండి గాయస్ సో కొంచెం మీడియం కూల్ సో ఎక్కువ కూల్ కాదు సో ఎక్కువ వేడి కాదు సో మామూలు కొంచెం కూల్గా ఉన్నట్టు చూడండి సో అదే అదేవిధంగా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గాయస్ సో నిన్న కూడా చూశాను సో గ్రౌండ్లో వచ్చేసి ఒక ఆయన వచ్చేసి డాగ్ని తీసుకొని వచ్చారు సో ఆయన కూడా నేను చెప్పాను సో గాయస్ డాగ్స్ని వచ్చేసి బయటకు తీసుకొని రాకండి సో సంబర్ చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదా ఈవినింగ్ సిక్స్ సెవెన్ అయింది సో ఈ టైంలో ఎండ అయితే లేదు కదా అని అనుకుంటుంటారు సో గాయస్ మన రోడ్ ఉంది కదా సో అది వచ్చేసి కాలుతూ ఉంటుంది ఈ ఎండకి సో దానికోసం మన డాక్కి వచ్చేసి కాళ్ళు ఖచ్చితంగా కాలుతాయి సో అందుకని మీరు ఈవినింగ్ లే నైట్ అయిపోయింది అని కూడా మీరు బయటికి తీసుకురాకండి సో మీరు వాకింగ్ చేయించాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఎయిట్ వరకే గాయస్ ఓకేనా సో లేదంటే మీరు ఇంట్లో అయినా చేయించచ్చు డాగ్స్కి ఎక్సర్సైజు సో అయితే తీసుకురాకండి గాయస్ సో ఆఫ్టర్ ఈవినింగు సరేనా సో సార్ ఆ తర్వాత వచ్చేసి ఒక బాట్ తబ్ సో బాట్ తబ్ లాగా పెట్టి అందులో వచ్చేసి మీ డాక్ని ఎక్కువగా కూర్చోపెడుతూ ఉండండి సో అవి వచ్చేసి బాగా స్విమ్మింగ్ చేస్తూ ఉంటాయి సో ఒకవేళ మీ దగ్గర బాట్ టబ్ అలాంటివి లేవంటే మీరు వచ్చేసి జస్ట్ దానికి స్నానం ఎలా అయితే చేపిస్తారో రెగ్యులర్గా సో అలా రోజుకి ఒక టూ టైమ్స్ స్నానం అయితే చేయించండి సో ఎక్కువసేపు స్నానం అయితే చేయించండి ఎక్కువ వాటర్ ఉన్నట్టు స్నానం చేయించండి సో అదేవిధంగా ఇక్కడ నేను ఇంకో బోనస్ టిప్ అయితే ఇస్తాను సో ఇది చాలా మంచి మంచి టిప్ గాయస్ సో ఇది వచ్చేసి అందరికీ అయితే వర్క్ కాదు సో కొంతమందికి సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది ల్యాబ్రో డార్కి అయితే అసలు వర్క్ కాదు సో ఎందుకంటే ల్యాబ్రోడార్ వచ్చేసి షార్ట్ కట్ సో గా సింపుల్ గా జర్మన్ షెఫాడ్ మీ ఇంట్లో ఉందనుకోండి సో జర్మన్ షెఫాడే కాదు ఏ డాగ్ అయినా లాంగ్ కోట్ డబల్ లాంగ్ కోట్ మీ ఇంట్లో ఉంటే సో దానికి వచ్చేసి జస్ట్ మీరు వచ్చేసి ట్రిమ్మింగ్ అయితే చేసేయండి కాదు సో మీరైతే చేయకండి సో మీకు వస్తుందో లేదో సో మనకు వచ్చేసి మాములుగా డాక్స్ కేర్ సెంటర్స్ ఉంటాయి కదా సో అక్కడ వెళ్ళి మీరు దీనికి గ్రూమింగ్ అయితే చేయించండి ట్రిమింగ్ అయితే చేయించండి ట్రిమింగ్ గ్రూమింగ్ సో వాటి హెయిర్ని మీరు ట్రిమ్ చేస్తే సో సేమ్ మనం ఎలా అయితే సమ్మర్లో సమ్మర్ కటింగ్ చేసుకుంటామో సో అదే విధంగా డాగ్కి కూడా సో దానికి వచ్చేసి హీట్ నుంచి మీరు కొంచెం కాపాడవచ్చు సో కాదు అదే విధంగా ఇంట్లోనే ఉంచండి డాగ్ని సో బయటికి అసలు పంపించకండి ఈ సమ్మర్ లో సో డాగ్స్ అయితే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది డాక్స్ కి అదేవిధంగా మీకు ఒక స్ట్రీట్ డాగ్స్ మీకు కనిపిస్తే సో ప్లీజ్ దానికి కూడా కొంచెం అయితే ప్రొవైడ్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో సో ఇది చాలా షార్ట్ వీడియోనే చేశాను సో టైం అయితే లేదు గాయస్ సో మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ వీడియో చేద్దాం సో సమ్మర్ టిప్స్ సో దాంట్లో వచ్చేసి ఫుడ్ చాట్ గురించి చెప్తాను సో డాగ్స్కి మీరు సమ్మర్లో ఎలాంటి ఫుడ్ అయితే ఇవ్వాలి సో ఇప్పుడు మీరు ఇచ్చే ఫుడ్ని రీప్లేస్ చేసి ఎలాంటి ఎలాంటి మంచి ఫుడ్ ఇవ్వాలి సో మీ డాగ్ని ఎలా హైడ్రేటెడ్గా ఉంచాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను సో డైలీ చేయడానికి ట్రై అయితే చేస్తాను గాయస్ సో మళ్ళీ నేను చెప్పలేను ఖచ్చితంగా చేస్తానని సో ఖచ్చితంగా నేను చేస్తానంటే సో ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది సో ఐమ్ సో సారీ గైస్ సో ఇది వాళ్ళ వీడియో సో నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం మర్చిపోకండి సో టార్గెట్ వచ్చేసి ఫిఫ్టీ లైక్స్కి టార్గెట్ అయితే పెట్టాను సో ఫిఫ్టీ లైక్స్ మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో మన నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది గైస్ సో ఓకే గైస్ లవ్ యూ ఆల్ బై బాయ్